తెలుగులని ఎన్ని రకాలు ఉన్నప్పుడు తెలంగాణ తెలుగు ఒకలాగా ఉంటుంది, తెలంగాణలో హైదరాబాద్ తెలుగు ఒకలాగా ఉంటుంది, రాయలసీమ ఒకలాగా ఉంటుంది, ఆంధ్ర ఒకలాగా ఉంటుంది, కోస్తా ఒకలాగా ఉంటుంది, కాకినాడ నర్సీపట్నం శ్రీకాకుళం పోతే అది ఇంకోలా ఉంటుంది. తెలుగులని ఎన్ని రకాలు ఉన్నప్పుడు ఇంగ్లీష్ ఇన్ని దేశాలు ఇంతమంది మాట్లాడుతున్నారు కదా, ఎన్ని రకాలు ఉంటుంది. అంటే తప్పప్పులు ఏముండేవి తెలుసా, నువ్వు చెప్పేది అవతలకు అర్థమయ్యేటట్టు చెప్పు, నీ స్లాంగ్ నీ యాక్సెంట్ ఏం ఫరక పడుతుంది. మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు, మెజారిటీ రాంచీ స్లాంగే ఉంటుంది, అయితే కూడా ప్రతి ఒక్కరు ధోనిని కాపీ కొట్టి మాట్లాడాలని ట్రై చేస్తారు. మిగతా క్యాప్టెన్లు పాకిస్తాన్ వాళ్ళు అయితే పదేళ్ల నుంచి ధోనిలా మాట్లాడాలని ట్రై చేస్తారు, వస్తలేదు. ధోని ఇంగ్లీష్ లో ఒక బ్యూటీ ఉంటుంది, అబ్దుల్ కలాం ఇంగ్లీష్ తమిళ్ లాగా ఉంటుంది, కానీ అబ్దుల్ కలాం మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతున్నారు. ఆయన స్పీచ్ అంటే పిచ్చోళ్ళు అయిపోతుండ్రు. ఆయన ఎప్పుడైనా స్పీచ్ పెట్టుకొని చూడు, మొత్తం తమిళ యాక్సెంట్ ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ మొత్తం తమిళ ఉంటుంది. మనకేమో కరెక్షన్స్ చెప్తుంటారు వచ్చి, ఇగో ఇది ప్రాపర్ యాక్సెంట్ కాదు, ఇది కాదు, ఇది కాదు కాదు. ఇఫ్ యువర్ కాన్ఫిడెంట్, తెలంగాణ యాక్సెంట్ లో కూడా ఇంగ్లీష్ బాగుంటుంది. యువ పియకు మస్తు లైఫ్ లా ఏదేమైనా ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ వచ్చిందనుకో ఎక్కడైనా బతికేవచ్చు.